చుట్టూ ఎటు చూసినా సముద్రం లాంటి ఎడారి. బయటకెళ్ళి హల్లెలూయ అనడానికి అవకాశం లేని గురు జీవితం. కాల పరిణామంలో భూగర్భంలో కలిసిపోయిన చర్చిలో ఎన్ని ప్రతికూలతలను మన క్రీస్తు గురించి చెప్పాలన్న ఒకే ఒక తపన ఓ గురువును నడిపించింది. మనం సరిగా పేరు కూడా వినని దేశమైన తునీషియాకు చర్చి తరపున పీమే నుంచి మొట్టమొదటి గురువుగా అక్కడ అడుగుపెట్టారు. 1% పదోవంతు కూడా క్రైస్తవులు లేని ఆ అరబ్ దేశంలో తన గదే దేవాలయంలా మారింది. సువార్తను చెప్పలేని ఆంక్షల నడుమ తన నడవడిక ద్వారా క్రీస్తును పరిచయం చేస్తున్నాడు ది రియల్ మిషనరీ ఫాదర్ ఆనంద్ తాల్లూరి. ఈ యొక్క అల్జీరియా, తునీషియా ఈ దేశాల్లో వాట్ ఆర్ యు డూయింగ్, ఏం చేస్తున్నా అనే ప్రశ్న కరెక్ట్ ప్రశ్న కాదు. ఎలా ఉన్నారు అది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ మేమేం చేయకూడదు, ఇక్కడ మేమేం చేయలేము, చేయకూడదు. ఇలాగ మేము ఏ విధంగా యేసు ప్రభుని వెళ్ళకి చెప్తాము అంటే అది ఒక మేము ఏ విధంగా ఉంటున్నాము జీవన శైలి టెస్ట్ మనీ. యేసు ప్రభు మాకు మా నుంచి మాట్లాడాలి అది కొంచెం ఇది స్టైల్ ఆఫ్ మిషన్స్ చాలా చాలా డిఫరెంట్, చాలా వేర్. నేను పుట్టింది విజయవాడలో, లబ్బిపేట, పెరిగింది కానూరులో. కానీ మా పేరెంట్స్ మాత్రం వాళ్ళు ఏలూరు నుంచి. మా నాన్నగారు హీ వాజ్ అ ట్రైన్ క్యాటకిస్ట్ ఇన్ మై విజయవాడ డయాసిస్లో. ఇప్పుడు ఆ క్యాటకిస్ట్ అలా లేరు. ఒకప్పుడు వాళ్ళకి మా విజయవాడ డయాసిస్లో రీజనల్ ఫార్మిస్ట్ ఉండేది వాళ్ళకి, ఇస్త్రియస్ కోర్స్ ఫర్ ద క్యాటకిస్ట్. మేము ఇక్కడ తునీషియాలో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాము, కాకపోతే నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎస్ అంటే మేము స్టార్ట్ చేస్తాము, నో అంటే ఇంకా తునీషియా నేను ఆలోచించాము. అంటే డైరెక్ట్గా నాకు ప్రాసిక్యూషన్స్ ఏం జరగలేదు, కానీ అంటే ఇక్కడ సెక్యూరిటీ చాలా ఉంటుంది. ఇక్కడ మాకు ఇప్పుడు ఎక్కడైనా సరే బాంబ్ బ్లాస్ట్, అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది, ఒకటిగా రెండు. కానీ మనకు దీపావళి ఉన్నట్టు ఎప్పుడు ఏదో చేస్తుంటారు వీళ్ళు, ఏదో టు డిస్టర్బ్ ద పీస్ ను, ఏదో ఒకటి ప్రాబ్లం చేయడానికి. ఫాదర్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం డయాసిస్ కి ఫాదర్ రాయరాల తండ్రి గారు మీ పీమే సభ నుంచి ఉన్నారు బిషప్ గా, సో మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఈ రాయరాల బిషప్ గారు మన మిషనరీ యొక్క ఆస్పెక్ట్ డైమెన్షన్ కొంచెం వాళ్ళ కమ్యూనిస్ట్రీలో పెడతారని ఆశిస్తుంది. కొంచెం చూస్తారండి ఇప్పుడు విజయ రాయరాల గారి యొక్క అపోస్టెడ్ ఫొటోస్ చూస్తూ ఉంటాను ఫేస్బుక్ లో. వాళ్ళు చేసే చాలా చాలా ఆనందమైన విషయం నాకు, ఎందుకు ఊర్లోకి వెళ్తారు దూరం పోయేసరికి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారు చాలా. అది మా మిషనరీస్ అది మాకు చాలా ఆనందం చూస్తుంది. ఓకే, మన బిషప్స్ ఇప్పుడు దూర ప్రదేశాలకు వెళ్ళటం అది మాకు చాలా ఇలా చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గుడ్ థింగ్. 24 గంటలు హల్లెలూయా చెప్పి నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆర్ యు ఫీల్ నీకు నువ్వు ఒక దైవ సేవ చేసావు, దైవ పరిచర్య చేసావు అని నీకు అనిపిస్తుంది, సంతోషం. కానీ ఇక్కడ ఈ ప్లేస్లో అది ఉండదు నీకు అటువంటి పరిచయాలు. కానీ నేను ఇక్కడ సౌత్లో ఉంటున్నాను, నా క్రైస్తవు నా విచారణ ఏంటంటే ఇలా నేను ఫోటో పంపిస్తాను, నా రూమే నాకు చర్చ్, నా రూమ్లోనే బ్లెస్ సాక్రమెంట్ ఉంటుంది, మా హాల్లోనే పూజ చేసుకుంటాను. ఈ ఏరియా మొత్తానికి, ఈ యొక్క సౌత్ మొత్తానికి, సౌత్ వెస్ట్లో ఇద్దరిద్దరు క్రైస్తవులు, నేను వాణ్ణ. మేమందరము ఫాదర్స్ మొత్తం మేము 25 మంది ఉంటాము, 5 బ్రదర్లు, సో 30 మంది. మాకు ఒక బిషప్ ఉంటారు, సో వీఆర్ 7 దేశం మొత్తానికి, 7 చర్చ్లు ఉన్నాయి.